వరంగల్ జిల్లా ఎంజీఎంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో సూపరింటెండెంట్ చంద్రశేఖర్ను ఉద్యోగులు ప్రశ్నించారు. సూపరింటెండెంట్ స్పందించకపోవడంతో ఆయన ఆఫీసు ముందు 4 పురుగుల మందు తాకారు. దీంతో వారిని ఎంజీఎం అత్యవసర విభాగంలోకి తరలించారు. 16 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఆర్డర్ కాపీలు ఉన్నప్పటికీ ఆ పద్ధతిలో జీతాలు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. వరంగల్ జిల్లా ఎంజీఎంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో సూపరింటెండెంట్ చంద్రశేఖర్ను ఉద్యోగులు ప్రశ్నించారు. ఇక సూపరింటెండెంట్ స్పందించకపోవడంతో ఆయన ఆఫీసు ముందు 4 పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో కాసేపు ఉద్యోగ వాతావరణం చోటు చేసుకుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. 3 నెలలుగా వేతనాలు రావట్లేదు. ఆ వేతనాల గురించి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ను ప్రశ్నించగా ఆయన స్పందించలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పురుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సాంబర్ ముందే ఈ 4 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. 16 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఆర్డర్ కాపీలు ఉన్నా ఆ పద్ధతిలో జీతాలు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు వారందరికీ కూడా ఎంజీఎం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందిస్తూ వాళ్ళు అంతర్గత కలహాల సంబంధించిన కారణంగానే ఇలా జరిగింది. 30 మందికి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, 19 మంది తీసుకున్నాము. దీనికి సంబంధించి కూడా ఎటువంటి అందులో అవగతవకలు లేదు, కానీ కేవలం వాళ్ళ అంతర్గత కలహాల వల్లనే ఇటువంటి పరిస్థితి తలెత్తినట్టు కూడా ఎంజీఎం సూపరింటెండెంట్ చెప్పినటువంటి ఆ పరిస్థితి. కానీ ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఇవన్నీ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు, 3 నెలలుగా వేతనాలు రావట్లేదు, వేతనాలే కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా అమ్ముకుని ఇట్లా వ్యవహరిస్తున్నారు, సరైనది కాదు, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ మనస్తాపానికి గురై ఆత్మహత్యానికి పాల్పడినటువంటి పరిస్థితి. మరి ఈ విషయానికి సంబంధించి కూడా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు కావచ్చు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించాలంటూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. శివ, ఓకే ఓకే తిరుపతి, థ్యాంక్ యూ. నంబర్స్ అని తీసుకున్నారు వర్క్కి అర్జెంట్ దగ్గర అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటే ఇప్పుడు 3 నెలల కంచి చేస్తాను. చేస్తా అంటే 3 నెలల కంచి చేస్తాను సార్. జీతాలు ఏమంటే మీకు కృష్ణ కాంటాక్షన్కే పోండి, ఇక్కడ లేవు మీకు జీతాలు. 19 మంది వేరు, 16 మంది వేరు. మీరు 16 మంది ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు, మీతో ఏం కాదు, మీరు జస్తే కావండి, బతకండి, నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడండి సార్, మేము అందుకే మందాం. సూపర్, లక్ష్మణ్ రావు దగ్గరికి వచ్చినాం సార్ మేము. అంత 35 నంబర్స్ ఒకటే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అవసరం లేదంటారు. 3 నెలలేదు మా సీనియారిటీ మేడం, మన జీవో తెలంగాణ జీవో కింద 35 మంది పోస్టులు వచ్చాయి. 30 పోస్టులు వస్తే దాంట్లో 19 మంది ఫస్ట్ తీసుకున్నారు, మళ్ళీ సీనియర్ 16 మంది తీసుకున్నారు. ఈ 16 మంది ఆల్రెడీ మేము ఒక విభాగంలో చేస్తాం, ఒక సర్జికల్ విభాగంలో పనిచేస్తాను. మేము సీబర్ పని ఊడమంటూ ఉంటాను, బాత్రూమ్ కడగంటే బాత్రూమ్ కడుగుతాను, లేకపోతే పని చేస్తాను, ప్రతి ఒక్క పని చేస్తాను. 3 నెలలు ఇప్పుడు మాకు జీతాలు రాలేదు సార్, మరి మాకు అభిదాయ నుంచి మాకు ఇంతగా జీతాలు రాలేదు సార్. మాకు అభిదాయాలకు అలా పని చేస్తాను కదా, మరి మా జీతా పరిస్థితి ఏంటంటే మీకు కృష్ణ నుంచి చేస్తాను, కానీ మీకు అభిదాయం నుంచి చేయమంటారు ఎందుకే సార్? ఆర్డర్ దాని కింద మాకు తీసుకున్నారు, ఆర్డర్ దగ్గర మీద సంతకాలు ఉన్నాయి. అటెండెన్స్ అభిదాయం నుంచి అటెండెన్స్ ఇది మా అటెండెన్స్ ఇదిగో మా బిల్లు సార్. సూపర్ డేట్ సంతకం పెట్టాడు, అది ఏజెన్సీ నుంచి మమ్మల్ని తీసుకున్నారు సంతకాలు. ఆర్ఆర్ 1 సంవత్సరాల కింద ఇదే నైట్ 12 గంటలకు ఎక్కించుకున్నారు ఆపి
సుధాకర్ అంటే ఆయన ఈ అటు రోజున శానిటేషన్ మొత్తం గుప్పిట్లో పెట్టుకొని మమ్మల్ని సజికల్ వాళ్ళు అప్పుడు అంతకుముందు ఎక్కిన 10 మంది వార్డ్ బాయ్లు ఎమ్మెల్యేలు ఎఫ్ఎన్ఓలు చేసిండ్రు. కానీ మేము వచ్చిన తర్వాత 16 మంది సార్ వీళ్ళు ఎట్లా చేస్తారు, 16 మంది ఎట్లా చేస్తారు, వార్డ్ బాయ్ ఎట్లా చేస్తారు అని చెప్పి సుధాకర్ వచ్చి సార్ చెప్పాను. సార్ ఏం చేసిండ్రు, మీరు సజికల్ వాళ్ళు అందరు స్లీపర్ పని చేయాలంటే అట్లా కూడా సరే సార్ మీరు ఎట్లా చెప్తారు, మా అధికారి కదా మీరు, మీరు చెప్పినట్టు చెప్తాం సార్ అని మేము కూడా ఒప్పుకొని సరే సజికల్ వాళ్ళు 32 నెలల నుండి స్లీపర్ పని చేస్తాను అయినా కూడా సార్ జీతం సార్ అని అడిగే వరకు మళ్ళీ మీకు కృష్ణలే ఇస్తా అంటాడు. ఆ కృష్ణ అంతానే కదా మేము వచ్చింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం బాగుంటుందని మళ్ళీ అదే అల్లకే పోండి పవర్ పోసులు లేవు అని చెప్పి కార్యదర్శిని చెప్పేస్తాడు. మీరేం చేసుకుంటూ చేసుకోబోదు, ధర్నా చేస్తారా మీరు దత్తారా ఏం చేసుకుని చేసుకోబోదని డైరెక్ట్ చెప్పేసి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ రిజల్ట్, దానికి ఏమి నిర్ణయం తీసుకుంటారు గవర్నమెంట్ అనేది మేము చూస్తున్నాం. కానీ ఈలోపు రెండు గ్రూపుల వాళ్ళకి కూడా సమానమైన పనిస్తున్నాము, సమానమైన వేతనం ఇస్తున్నాము. సో వాళ్ళకి కావాల్సిన డ్రెస్ అయితే రెండు వేరు వేరు చోట్ల నుంచి వస్తుంటే అదే వాళ్ళ అభ్యంతరమైంది. సేమ్ 12,000 అయినా 11,000 అయినా ఈ కృష్ణ ఇస్తే వద్దు, వాళ్ళు ఇస్తే కావాలి అనే ఒక మొండిపట్టు పడుతున్నారు. సో అప్పటికీ నేనేం చెప్పినానంటే ఇది నా చేతిలో లేదు, ఆబ్డేట్ ఆబ్జెక్షన్ వచ్చిన జీవం మీద నేను అది ఏది తెలంగాణ అభ్యుదయం మీద వాళ్ళని వీళ్ళకి జీతం ఇవ్వమని నేను లెటర్ రాయలేను. అది కలెక్టర్ గారు డిసిషన్ తీసుకుంటే ఇస్తాము, మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రమ్మని అన్నారు. అన్న తర్వాత మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రాము అని అన్నారు. తర్వాత ఇంకా పొలిటీషియన్స్ దగ్గర కూడా పోయి ఫోన్లు చేపించినారు. కానీ నేను కలెక్టర్ దగ్గర నుంచి తీసుకొని వస్తేనే ఇస్తాను అని చెప్పినాను. ఈలోపు ఏదో గొడవ చేసి మందు బ్యాగులలోనే పెట్టుకొని తీసుకొని వచ్చినట్టున్నది. మీకు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ముందే చేయాలని అనుకున్నారో నాకు తెలియదు.